విద్యకు పెద్దపీట వేస్తామన్న అధికారులు నాయకుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఓవైపు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న ప్రభుత్వ పాఠశాలలోని పాత సమస్యలకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. వేసవి సెలవుల తర్వాత ఎంతో ఉత్సాహంగా స్కూళ్లకు వెళ్లే స్టూడెంట్స్ కు విరిగిన కుర్చీలు పగిలిన పైకప్పులు మరోసారి స్వాగతం పలుకుతున్నాయి. మరో రెండు రోజుల్లో వేసవి సెలవులు ముగియబోతున్నాయి. ఆ వెంటనే బడిగంట మోగనం. దీంతో ఆటపాటలకు ఫుల్ స్టాప్ పెట్టి బడిబాట పట్టనున్నారు విద్యార్థులు. మరో ఏడాది పాటు చదువుల సంగ్రామానికి సయ్యననున్నారు. ఓవైపు కార్పొరేట్ స్కూళ్లు ర్యాంకుల పోటీలో దూసుకుపోతుంటే తాము తక్కువేం కాదంటూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు సైతం మెదడుకు పదును పెడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యారంగానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ విద్యార్థులు చదువులో ఎప్పుడూ ముందే ఉంటారు. పదవ తరగతి ఫలితాల్లో ఈ జిల్లా ప్రతి ఏటా ప్రథమ స్థానం దక్కించుకోవడమే దీనికి నిదర్శనం. అయితే జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, కాలేజీల్లో తిష్టవేసిన సమస్యలు విద్యార్థులను వెంటాడుతూనే ఉన్నాయి. కొన్ని స్కూళ్లలో సరైనన్ని బెంచీలు లేక విద్యార్థులు నేలపైనే కూర్చోక తప్పడం లేదు. ఏలూరు జూనియర్ కాలేజీలోని పైకప్పు పూర్తిగా కూలిపోయింది. వర్షం వస్తే ఈ కాలేజీకి సెలవు ప్రకటించాల్సిందే. జిల్లాలోని అనేక పాఠశాలల్లో ఇదే దుస్థితి. స్కూళ్లలో మరుగుదొడ్లు ఉండవు. గొంతు తడుపుకుందామంటే తాగునీటి సౌకర్యం ఉండదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏళ్ల తరబడిగా ఉంటున్న ఈ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. కామన్ స్కూళ్ల పేరుతో జిల్లాలోని పాఠశాలలను మెర్జి చేసి కార్పొరేట్ యాజమాన్యాలకు కట్టబెట్టేందుకే పట్టీ పట్టని ధోరణి అవలంబిస్తోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. స్కూల్స్ రీఓపెనింగ్కి దగ్గరలో ఉంటే 15వ తారీఖు తర్వాత ఓపెన్ చేస్తారంటున్నారు. కానీ ఆ స్కూల్స్ అవి కూడా బాగు చేయడం దాఖలాలు కానీ, ఎందుకంటే స్కూల్స్ చాలా శిథిలావస్థలో ఉంటాం. ఆ స్కూల్స్ని రిపేర్ చేయటం కానీ, పిల్లలకి టాయిలెట్స్ అవి ఉండటం కానీ అసలు దాని గురించి పట్టించుకున్న పరిస్థితి అయితే కనపడట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్స్ని, ఎలిమెంటరీ స్కూల్స్ని కూడా ఈరోజు కామన్ స్కూల్స్ పేరుతో, క్లస్టర్ స్కూల్స్ పేరుతో, విలీనం పేరుతో వేలాది పాఠశాలలు మూసివేయడం కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో మున్సిపల్ పాఠశాలలు ఇప్పటికే నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ కట్టబెట్టే ప్రయత్నం జరిగింది. మరొకవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి హై స్కూల్స్ని మూసివేయడం ద్వారా, వాటిని విలీనం చేయడం ద్వారా వేలాది మంది విద్యార్థుల్ని సాధారణ విద్యకు దూరం చేసే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు విద్యాశాఖ అధికారులు మాత్రం విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామంటున్నారు. బెంచీలు లేని పాఠశాలలకు వాటిని పంపిణీ చేస్తున్నామని, పుస్తకాల కొరత లేకుండా చూస్తున్నామని అంటున్నారు. మనం రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ ద్వారా మొత్తం 65 పాఠశాలలకు ఫర్నిచర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్పెసిఫికేషన్స్ ఆధారంగా పర్చేజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అన్ని హై స్కూల్స్లో కూడా ఫర్నిచర్ ఉంది. ఎక్కడ కూడా కింద కూర్చున్నటువంటి హై స్కూల్స్ ఏమీ లేవు. ప్రైమరీ పాఠశాలలు కూడా 14-15 విద్యా సంవత్సరంలో మొత్తం 200 యూపీ స్కూల్స్ కూడా మేము ఫర్నిచర్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అన్ని పాఠశాలలకు ఫర్నిచర్ సమకూర్చడం జరుగుతుంది. అధికారులు చెబుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితులకు ఎక్కడా పొంతన లేదంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. స్కూళ్లు రీఓపెన్ కాబోతున్నా ఇంతవరకు పాఠ్యపుస్తకాల పంపిణీ చేయలేదంటున్నారు. 2 నెలల సెలవుల్లోనే ఏమాత్రం పట్టించుకోని అధికారుల తీరుతో ఇక ఈ ఏడాదంతా మళ్లీ విద్యార్థులు అవస్థపడాల్సిన పరిస్థితి దాపురించింది.